హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ స్టోరీ బాస్కెట్ ఎద్దరిపూడి సులోచనారాణి గారి ప్రేమలేఖలు తర్వాయి భాగం మొదలు పెడదామా పోరా నా ఇంట్లో నుంచి పో మళ్ళీ నీ పాపిష్టి ముఖం నాకు చూపించకు ఆయన మదన్ని మెడపట్టి గంటబోయాడు సుశీలమ్మ అడ్డుపడి అతి కష్టం మీద కొడుకుని భర్త చేతి నుంచి తప్పించింది ఏమిటండి మీరు పిల్లాడు కంటికి కనిపించాడు కదా అని సంతోషపడరేం సంతోషమా నాకా వాడు చచ్చిన రోజున్నే నాకు ఆ సంతోషం రామరామ మీరసలు వాడికి తండ్రేనా ఒక్కగానొక్క పిల్లవాడిని ఎవరైనా అలా అంటారా అప్పుల వాళ్ళు పీక్కు తింటున్నారని వాడికేదో కష్టం వేసింది అప్పులు నేను తీరుస్తున్నంతకాలం వీడికి అప్పులు ఉంటూనే ఉంటాయి ఆస్తి అంతా ఏ అనాథశ ఆశ్రమానికో వ్రాసేసి పారేస్తాను ఇక చేసుకోమన్న అప్పులు చిప్పపుచ్చుకొని వీధుల వెంట తిరగమను అప్పుడు ఉద్ధరిస్తారేమో ఈ స్నేహితులు చూస్తాను బాగుంది ఎవరైనా పిల్లలకి చదువులు ఉద్యోగాలు పెళ్ళిళ్ళు అంటూ తాపత్రయపడతారు మీరు నోరు కదిపితే చాలు తిట్లు షాపనార్తాలు ఆ పెళ్ళి ముడిపడుతుందేమో అనుకుంటే ఆ పిల్ల అలా తగలబడింది తగలాడింది ఆ పిల్ల కాదే నీ కొడుకు ఆ అమ్మాయికేం హాయిగా నిక్షేపంలా ఉంది లక్షణంగా పెళ్లి చేసుకుని ముచ్చటగా కాపురం చేస్తుంది నీ కొడుకు కంటే లక్ష విధాల యోగ్యుడైన భర్త దొరికాడు ఏమిటి ఆ అమ్మాయికి పెళ్ళి అయిందా ఎవరు చెప్పారండి మీకు ఎవరో చెప్పటం ఏమిటి నా కళ్ళారా నేను చూసి వచ్చాను ఆ సుజాతని చేసుకున్నది ఎవరో కాదు మన రవే ఏమిటండి మీరు అనేది ఈ త్రాష్టుడితో పెళ్లి వద్దని ఇంట్లో నుంచి పారిపోయి ఆ అమ్మాయి మద్రాస్ అక్కగారింటికి వెళ్ళిందట అక్కడ ఆ అక్క భర్తకి మన రవి స్నేహితుడు అక్కా బావ ఆ సంబంధం ఖాయపరిచారట పెళ్ళి అయింది ఇద్దరు ఎంత చుడముచ్చటగా ఉన్నారో గదిలో నుంచి వెళ్ళిపోబుతున్న మదన్ ఆగి వెనక్కి తిరిగాడు సుశీలమ్మగారు ఆశ్చర్యంగా బుగ్గలు నొక్కుంది అయితే రవి పెళ్లి చేసుకున్నానని వ్రాశాడు ఈ అమ్మాయినేనా అక్షరాల ఈ అమ్మాయినే ఒక్కసారి వెళ్ళి వాళ్ళ కాపురం చూసి రావే నీ జన్మ తరిస్తుంది ఆ అమ్మాయి చాలా అదృష్టవంతురాలు కాబట్టే ఈ పాపిస్టు వాడు తప్పి రవి లాంటి వాడు భర్త దొ దొరికాడు ఈ మాట వినగానే సుశీలమ్మ గారికి రోషం కోపం వచ్చేసినాయి భర్త తన కన్న కొడుకుని కించపరిచి పరాయివాడైన రవిని ప్రశంసిస్తుంటే ఆవిడ ఎప్పుడూ భరించలేదు ఇప్పుడు సహించలేకపోయింది బాగుందండి మీ ధోరణి చాలా బాగుంది ఆ రవి గడిని పెట్టుకొని మన వాడిని క్రిందకు తోయడం మీకెప్పుడు అలవాటేగా ఈరోజు ఈ విషయం నాకేం కొత్త కాదు ఆ రవి మీ చేత ఇంత ఉపకారం పొంది పిలవకుండా పెళ్లి చేసుకుంటే మీకు అది బాగానే ఉంది తగుదురమ్మా అంటూ చూడటానికి వెళ్ళారు ఇక్కడ మనల్ని ఇంత నవ్వుల పాలు చేసి వెళ్ళిన పిల్ల ఆ రవి భార్య అయితే అసహించుకునేది పోయి సంబరంగా వారం రోజులు ఉండి వచ్చారు మీలాంటి మనిషి అసలు ఈ ప్రపంచంలో ఎవరైనా ఉంటారా చెప్పండి వాళ్ళకి ఏమేమి ఇచ్చి వచ్చారు ఎంత డబ్బు ఖర్చు పెట్టి వచ్చారు మీకసలు ఏ సాకు దొరుకుతుందా వాడికి డబ్బంతా ఎలా కట్టబెడదామా అని చూస్తారు పోని మీరు వాడి దగ్గర సుఖంగా ఉండరాదు నేను నా కొడుకు ఎటైనా పోతాం అంటూ ఆవిడ శోకం మొదలుపెట్టింది మదన్ తల్లి దగ్గరికి వచ్చాడు ఆత్మీయంగా భుజాల చుట్టూ చెయ్యి వేశాడు ఊరుకోమ్మా ఊరుకో నాన్నగారి సంగతి నీకు తెలియందేముంది అంటూ అనునయించాడు అసలు అక్కడ ఇన్నాళ్ళు ఈయన ఎలా ఉన్నారా నాలుగు ముక్కాన దులిపి చీవాలను లేచి రావద్దు ఈ ప్రపంచంలో ఇంకే తండ్రి అయినా అలాగే చేసేవాళ్ళు మనం అదృష్టవంతులమమ్మా అందుకే నాన్నగారు వేరు తల్లి కొడుకులిద్దరూ ఆ క్షణంలో ఆయన్ని బద్ధశత్రుని చూసినట్టుగా చూడసాగారు నారాయణరావు గారు ఆ చూపులు లక్ష్య పెట్టలేదు అధిక ప్రసంగం చేయకండి మదన్ నేను ఈ పూటే ఆనందరావు గారికి ఫోన్ చేస్తాను వాళ్ళ తమ్ముడి కూతుర్ని కాయపరుచుకుంటామని చెబుతాను చెప్పండి నాన్న చెప్పే ముందు ఇంకో పని కూడా చెయ్యండి ఏమిటది లాయర్ని పిలిపించి ఆస్తిలో నాకు రావాల్సిన వాట నాకు వ్రాసి ఇచ్చేయండి ఆ పని చేసిన తర్వాత పెళ్ళి కాయపరచండి నేను కాదనను మదన్ ఖచ్చితంగా తన అభిప్రాయం చెప్పేశాడు ఆ రాత్రంతా మదన్ నిద్రపోలేదు సుజాత రవిని పెళ్లి చేసుకుందనే మాట తండ్రి నోటి నుంచి విన్నప్పటి నుంచి అతనికి భూమి మీద కాలు నిలవనట్టుగా ఉంది క్షణంసేపు ఒకచోట కూర్చోలేనట్టుగా నిలబడలేనట్టుగా అమిత ఆరాటంగా అయ్యాడు సుజాత ప్రపంచంలో ఇంకెవరిని చేసుకున్నా అతనికి ఈ తపన ఉండేది కాదేమో కానీ రవి చిన్నప్పటి నుంచి శనిల తన జీవితంలో అడుగడుక్కి పోటీగా తయారయ్యాడు చదువులో ఎప్పుడు తనకంటే అతనే ఫస్ట్ తండ్రి దగ్గర చదువులో ప్రథమ స్థానం అతనిదే తనంటే గౌరవించని నౌకర్లు బంధువులు అతన్ని ఎక్కించినంత ఆదరంగా చూసేవాళ్ళు చిన్నప్పటి నుంచి మదన్ మనసులో రవి అంటే మండే ఈ ఈర్షాగ్ని ఇప్పుడు సుజాత అతని భార్య అయి హఠాత్తుగా పెద్దగా బగబగలాడే అగ్నిగోళంలా మార్చేసింది సుజాత గుర్తు రాగానే అతని పెదవుల మీద క్రూరమైన చిరునవ్వు మెరిసింది తనని తప్పించుకొని పారిపోవాలనుకున్న సుజాత ఎక్కడికి వెళ్ళింది తిరిగి తిరిగి చివరికి తన చేతికి చిక్కేలా అందుబాటులోకి వచ్చేసింది అదృష్టవంతులు ఎవరు తనే అతనికి చాలా ఉత్సాహంగా అనిపించింది మదన్ మద్రాసు వచ్చాడు కానీ సరాసరి రవి ఇంటికి రావటానికి ధైర్యం చాలలేదు సుజాత తమ విషయం రవికి చెప్పిందో లేదో తెలుసుకోకుండా కాలు ముందుకి సాగించడం మంచిది కాదని భావించాడు హోటల్లో దిగి రవి ఆఫీస్కి ఫోన్ చేశాడు మదన్ కంఠం వినగానే రవి చాలా ఆనందపడ్డాడు ఇదేమిటి సరాసరి ఇంటికి రాకుండా హోటల్లో ఎందుకు దిగావు అంటూ మందలించాడు అతని పలకరింపు మామూలుగానే ఉండటం చూసి మదన్కి ధైర్యం వచ్చింది నువ్వు ఇదివరకులా ఒంటరివాడి కాదుగా కొత్తగా పెళ్ళి కొడుకువాయ మీ శ్రీమతి ఏమంటుందో అని ఏమీ అనుకోదు నా వాళ్ళంతా తన వాళ్ళుగానే భావిస్తుంది ఇంటికి వచ్చి చూడు నీకే తెలుస్తుంది నాన్నగారి మాటల వల్ల కొంతవరకు తెలిసిందిలే అబ్బా ఆయన ఇక్కడి నుంచి వచ్చినప్పటి నుంచి ఒక్కటే పొగడతననుకో అంత బుద్ధిమంతురాల్ని ఎక్కడా చూడలేదట అందాల రాసట సుగ్నాల పుట్టట నాకు భార్యగా అలాంటి పిల్లనే చూడాలట అప్పుడే తీర్మానించేశారు రవి హాయిగా నవ్వాడు మదన్ మరింత ఉత్సాహంగా అన్నాడు రవి నిజం చెప్పాలంటే ఎప్పుడెప్పుడు నా కళ్ళతో చూస్తానా అనిపిస్తోంది ఇక ఆలస్యం దేనికి మరి నీ పని పూర్తి చేసుకొని రెడీగా ఉండు నేను ఆఫీస్లో పని అయిపోగానే వచ్చి ఇంటికి తీసుకువెళ్తాను మర్చిపోవుగా అంత మతిమరుపు రాలేదులే ఇంకా ఏమో కొత్త పెళ్లి కొడుకువి రవి మరింత బిగ్గరగా నవ్వి ఫోన్ పెట్టేశాడు రవితో ఫోన్లో మాట్లాడిన తర్వాత మదన్కి చాలా సంతృప్తిగా అనిపించింది సిగరెట్ తీసుకొని వెలిగించుకుంటుంటే లైటర్ మీద అక్షరాలు నవ్వుతున్నట్టుగా మెరవసాగాయి మదన్ వాటిని ముద్దు పెట్టుకున్నాడు రవి ఆఫీస్ నుంచి మదన్తో మాట్లాడిన వెంటనే సుజాతకి ఫోన్ చేశాడు సుజాత గురించి మదన్ అన్నమాటలు కూడా చెప్పాడు అవి వినగానే సుజాత ముఖం ఎర్రబడింది మదన్ రాక గురించి గుండెల్లో గుబులుగా అనిపిస్తున్న మనసుకి నిబ్బరం తెచ్చుకుంది నారాయణరావు గారు తనని క్షమించినప్పుడు మదన్కి నెరవాల్సిన పని లేదనుకుంది ఇంటికి రాగానే ఇలాంటి త్రోటుపాటు లేకుండా నిర్భయంగా అపరిచితుల్లా తనని మర్యాద చేస్తున్న సుజాతని చూసి మదన్ దిమ్మెరపోయాడు సుజాత అతన్ని చూసి భయపడలేదు చూపులు చూడలేదు పక్కా గృహిణిలా అతనికి అతిథి గౌరవం జరిపింది సుజాత ప్రవర్తన మదన్ ఊహించిన దానికి పూర్తి వ్యతిరేకంగా ఉంది రవి చీటికి మాటికి సుజా సుజా అని పిలుస్తుంటే మదన్ ఆ పిలుపు వెయ్యి రంపాల కోతలా ఉంది అతని మనసు నిండా కసి ద్వేషం అసూయ ఆశాభంగం పేరుకోసాగాయి భోజనాలు చేస్తుండగా మదన్ అన్నాడు రవి నాన్నగారు చెబుతుంటే అతిశయోక్తులేమో అనుకున్నాను సుమా ఇప్పుడు నా కల్లారా చూస్తున్నానుగా నువ్వు నిజంగా అదృష్టవంతుడివే అంటూ అభినందించాడు రవి కూర వడ్డిస్తున్న సుజాత వైపు చూశాడు అతని కళ్ళల్లో సంతృప్తి ఆనందం నాట్యం చేస్తున్నాయి అదృష్టవంతుడేనంటావా నిజమేనేమో దేవుళ్ళు కోరకుండానే నాకు ఈ వరాన్ని ప్రసాదించారు అవును ఇంతకీ నీ భార్యని ఏమని పిలవాలి నువ్వు నాకు అన్నవరస అవుతావు వదినాలి పిలుద్దామా అంటే నాకంటే చాలా చిన్నదిగా కనిపిస్తోంది పేరు పెట్టి పిలిస్తే తనేమని అనుకుంటుందేమో అంటూ సందేహం వెలుబుచ్చాడు ఏమీ అనుకోదులే సుజ అని పిలువు అన్నాడు రవి సుజ అని పిలిస్తే మరీ చనువు చూపిస్తున్నానని భావిస్తుందేమో నీ ధర్మ సందేహాలు నేను తీర్చలేను బాబు ఏమని పిలవమంటుందో తననే అడుగు అన్నాడు రవి వాళ్ళకి వడ్డిస్తున్న సుజాత మౌనంగా అక్కడి నుంచి వెళ్ళిపోయింది అది సరే గాని ఇంతకు నీ పెళ్లి సంగతి ఏమైనట్టు నీ పెళ్లి చేస్తే గాని తనకు మనశ్శాంతి ఉండదని నాన్నగారు అన్నారు అన్నాడు రవి పెళ్లి ప్రసక్తి రాగానే మదన్ మజ్నూల నిట్టూర్చాడు ఏం చేయను రవి నేను ప్రేమించి పెళ్లి చేసుకుందాం అనుకున్న అమ్మాయి మోసం చేసి పారిపోయింది ఇంకొకరిని పెళ్లి చేసుకుని సుఖంగా ఉంది దానితో నా మనసు విరిగిపోయినట్టయింది ఇక పెళ్లి మాటే తలబెట్ట బుద్ధి కావటం లేదు నిన్ను కాదనిపోయిన అమ్మాయిని గురించి బాధిందుకు రామను ఈ ప్రపంచంలో ఆడపిల్లలే కరువయ్యారా నేను అదే అనుకొని గుండెను గట్టి చేసుకోవాలని ఎంత అనుకున్నా నా వల్ల కావటం లేదు నేనేం చేయను నా మనసులో నుంచి ఆ జ్ఞాపకాలు పోవటం లేదు ఎన్నెన్ని వాగ్దానాలు చేసుకున్నాం ఎన్ని బహుమతులు ఇచ్చిపుచ్చుకున్నాం ఎన్ని తీప జ్ఞాపకాలు మదన్ బాధగా తలవాలు చేశాడు రవి సానుభూతిగా మదన్ చేతి మీద చేయి ఆనించాడు మను ఆ విషయం మర్చిపోరా ఈ విషయంలో నాన్నగారిని బాధ పెట్టడం భావ్యం కాదు నీ బాధ ఏదైనా ఆయన కోసమైనా నువ్వు పెళ్లి చేసుకోవాలి నిజమే రవి నేను కాదడం లేదు కదా కొద్ది రోజులు ఇక్కడ ఉంటావా నాకు వేరే పనేమీ లేదు మనసు బాగుండక ఊళ్ళు తిరగడానికి బయలుదేరాను నువ్వు ఉండమంటే ఉంటాను ఉండు నా ఎరికలో రెండు మూడు సంబంధాలు ఉన్నాయి వాళ్ళని నువ్వు చూద్దువు గాని నీ ఇష్టం ఇందుకేనా ఏమిటి నాన్నగారు రవి దగ్గర వెళ్ళి నాలుగు రోజులు ఉండిరా అంటూ పోరు పెట్టి నన్ను బలవంతంగా మొదట ఇక్కడికి వెళ్ళమని పంపించాడు రవి నవ్వాడు అతనికి మదన్ అబద్ధం ఆడుతున్నాడేమో అనే అనుమానమే రాలేదు ప్రేమించిన అమ్మాయి దూరమై జీవితంలో ఎదురుదెబ్బ తగలటంలో మదన్ అహం తగ్గి మామూలు మనిషి అయ్యాడని అతను భావించాడు మదన్ పెళ్లి విషయంలో నారాయణరావు గారు ఎంత దిగులు పడుతున్నారో మొన్న వచ్చినప్పుడు ఆయన మాటల ద్వారా బాగా తెలిసింది తను మదన్ని ఎలాగైనా సరే పెళ్ళికి ఒప్పించి ఆయన దిగులు తీర్చాలని నిశ్చయించుకున్నాడు రవి మదన్ భోజనాలు పూర్తయి లేస్తుండగా ఇంతలో క్రింద నుంచి ఇంటాయన ఏదో పని మీద రవి రవి ఒకసారి ఇలా వస్తావు అంటూ పిలిచాడు రవి కిందకు వెళ్ళాడు అతను కిందకు వెళ్ళాడని తెలియగానే డైనింగ్ టేబుల్ దగ్గర గ్లాసులు సర్దుతున్న సుజాత దగ్గరికి మదన్ వచ్చాడు చివరికి ఇలా ఇక్కడ చేరావన్నమాట అన్నాడు నకశిక పర్యంతరం చూస్తూ సుజాత అంతవరకు బిగపట్టుకున్న కోపం రోషం ఉప్పిరలా పొంగుకు వచ్చాయి వచ్చావు ఇక్కడికి అంది రవి భార్యగా నిన్ను చూద్దామని చూశావుగా ఇక వెళ్ళు అప్పుడేనా నీ చేతి ఆతిథ్యం అంత త్వరగా వదలబుద్ధి కావటం లేదు నన్ను వదిలి దూరంగా వెళ్ళాలని అనుకున్నావు భగవంతుడు మళ్ళీ నా వైపే తోశాడు అనవసర ప్రసంగం చేయకు నేను ఇప్పుడు రవి భార్యని ఆ సంగతి మర్చిపోకు అతను హెనగా నవ్వాడు అయ్యో ఎలా మర్చిపోతాను నిన్నటి వరకు నా ప్రియురాలివి ఇప్పుడు రవి భార్యవి నువ్వు నిజంగా భలే ఆడదనివి నిన్నటి వరకు నన్ను కవ్వించి పెళ్లి వరకు తీసుకువచ్చావు ఈరోజు ఏమి ఎరగని ముగ్ధురాలిలా ఇంకొకరి భార్యగా నటిస్తున్నావు పెద్ద పతివ్రతలా నేను రవి భార్యని అంటున్నావు నువ్వు నన్ను వదిలేసినా నేను నిన్ను వదల్లేను వదల్చుకోలేదు ఆ మాట చెప్పడానికి వచ్చాను సుజాత పళ్ళు బీగబట్టింది చేతిలో ఉన్న గ్లాస్ ఎత్తి అతని ముఖం బద్దలు కొట్టాలని అనిపిస్తున్న ఆవేశం ఎంతో ప్రయత్నం మీద నిగ్రహించుకుంది రవి లోపలికి వచ్చాడు మదన్ వెంటనే ముఖ కవలికలు మార్చేశాడు రా రవి మేమిద్దరం ఒక అంగీకారానికి వచ్చేశాం అన్నాడు ఎంతో సంతోషంగా ఏ విషయంలో పిలుపు సంగతి నేను సుజా అని పిలిస్తే తనకేం కోపం రాదట తను చెప్పేసింది నేను ఆ మాట ముందే చెప్పాను కదా నా శ్రీమతి సంగతి ఆ మాత్రం నాకు తెలియదు అనుకున్నావా అన్నాడు రవి ఏమో ఆడవాళ్ళు ఎంత తెలిసిపోయినట్టున్నా తెలియనట్టుగా కూడా ఉంటారులే అందుకని సుజ వేరు ఏం సుజా అంతేనా రవి వెనక్కి తిరిగేసరికి సుజాత అక్కడ లేదు వంట ఇంట్లోకి వెళ్ళిపోయింది మదన్ అయిన తర్వాత మొహమాటం నటిస్తూ హోటల్కి తిరిగి వెళ్ళిపోతానని అన్నాడు రవి అంగీకరించలేదు మదన్ రవి చేత బలవంతం చేయించుకొని తప్పనిసరిగా ఉంటున్నట్టుగా ఉన్నాడు రవి లోపలికి రాగానే సుజాత అతను వెళ్ళిపోతానంటే వెళ్ళనీయండి మనది చిన్న ఇల్లు కదా అంది నీ మొహం మనల్ని చూడ్డానికి వచ్చి వాడు హోటల్లో ఉంటే ఏమైనా బాగుంటుందా నారాయణరావు గారు వింటే ఏమనుకుంటారు నాలుగు రోజులు మనం సర్దుకుందాం అన్నాడు రవి మాటలు సుజాతని ఇక మాట్లాడలేనట్టుగా చేశాయి మదన్ ఈ ఇంటికి సద్బుద్ధితో రాలేదని అతను తన మీద పగ మర్చిపోలేదని సుజాతకి రెండు రోజుల్లో అనుభవపూర్వకంగా తెలిసిపోయింది గతాన్ని తను తెంచి వేసుకున్నా అతను వదల్లేదు ఒకే ఇంట్లో ఉన్నప్పుడు ఒంటరి సమయాలు దొరక్క మానవు రవి కాస్త కనుమరుగైతే చాలు అతని చూపులు చేష్టలు కాంక్షపూరితంగా అనుమానపరిచేట్టుగా ఉండేవి ఇది భరించడం సుజాతకి సాధ్యం కావటం లేదు ఆ రోజు ఉదయం రవి స్నానం చేస్తూ బాత్రూంలో ఉన్నాడు పడక గదిలో అల్మెరా తెరిచి సుజాత రవికి ఇస్త్రీ బట్టలు తీస్తుంది మదన్ ఇంతలో అక్కడికి వచ్చాడు సుజాత చప్పున ఆ గదిలో నుంచి వెళ్ళిపోతుంటే చేయి పట్టి ఆపాడు సుజాత విడిపించుకోవాలని పెనుగులాడిన కొద్దీ అతని చేయి పట్టు మరింత బీగుసుకుందే తప్ప వేవడలేదు బిగ్గరగా మాట్లాడలేదు అతని చనువు సహించలేదు ఒక పక్క రవి వస్తాడేమో అని ఆందోళన సుజాత కళ్ళనీళ్ళ పర్యంతం అవుతుంటే అది చూసిన అతనికి మహదానందంగా ఉండేది ఇంకొక నిమిషం ఉంటే సుజాత అతని కవిగిళ్ళలో చిక్కుపడేది కానీ ఇంతలో రవి స్నానం పూర్తి చేసినట్టుగా బాత్రూమ్ తలుపులు తెరుచుకున్న శబ్దమైంది మదన్ చెట్టుకున్న సుజాతని వదిలేశాడు అక్కడ మంచం మీద పడి ఉన్న ఫిలిప్ ఫేర్ తీసుకొని అవతలకి వెళ్ళిపోయాడు రవి పడక గదిలోకి వచ్చాడు సుజాత కళ్ళు గట్టిగా తుడిచేసుకొని అతనికి బట్టలు అందించింది అదేమిటి సుజాత కళ్ళల్లో తడి చూస్తూ అనుమానంగా అడిగాడు రవి కళ్ళల్లో ఏదో పడింది సుజాత నవ్వు తెచ్చిపెట్టుకొని ఈసారి కొంగుతో మరింత గట్టిగా ఒత్తుకుంది ఆ నలక పడినప్పుడు అలా చేయకూడదు రవి చేతుల బట్టలు పక్కన పడేసి భార్యని దగ్గరకు తీసుకొని కళ్ళల్లో గట్టిగా ఊదాడు సుజాత అనుకోకుండా చెటుక్కున్న అతనికి మరింత చేరువుగా అయిపోయింది ఏమిటి విశేషం ఈరోజు దగ్గరికి తీసుకుంటూ అడిగాడు మీరు మళ్ళీ సాయంత్రం కానీ కనిపించరు పోని నాతో ఆఫీస్కి వచ్చేయకూడదు అందరూ నన్ను పిచ్చిదానిలా చూస్తారేమో అని భయం మీరు ఆఫీస్కి వెళ్ళిపోతే నాకు ఏమీ తోచటం లేదు పొద్దే గడవదు మీరు వెళ్ళేటప్పుడు నన్ను అక్క దగ్గర దించి వెళ్ళండి మళ్ళీ సాయంత్రం వచ్చేటప్పుడు తీసుకొద్దురు కానీ చిత్తం దేవి గారే ఆజ్ఞ కానీ మరి ఇంట్లో ఉన్న ఈ అతిథి దేవుణ్ణి ఏం చేస్తావు ఇంటి తాళం చెవులు చేతికిచ్చి అయ్యా మీ ఇష్టం అంటాను ఓకే అయితే రెడీనా మరి రవి అంగీకరించటంతో ప్రాణం కుదుటపడింది సుజాత చకచకా వంట చేసి భోజనానికి అన్నీ సిద్ధం చేసి గబగబా తయారై రవితో బయలుదేరి వెళ్ళిపోతుంటే మదన్కి చాలా ఆశాభంగం కలిగింది సాయంత్రం ఆరు గంటల వరకు నీ ఇష్టం అంటూ రవి ఇంటి తాళం చెవులు తన చేతిలో పెట్టి వెళ్తుంటే మదన్ సుజాత వైపు అర్థమైందిలే అన్నట్టుగా చూశాడు ఆ రాత్రి మదన్ రవి సుజాత భోజనాలు అయిన తర్వాత డాబా మీద ఆరు బయట కూర్చొని ఉన్నారు మదన్ నేను మధ్యాహ్నం వాళ్ళకి కబురు చేశాను రేపు మనం పిల్లని చూడ్డానికి వెళ్తున్నాం అని చెప్పాను అన్నాడు రవి అలాగే బుద్ధిమంతుల్లా తల ఊపాడు ఇంతలో ఇంట్లో నుంచి ఫోన్ మోగుతున్న ధ్వని వినిపించింది రవి లేచి వెళ్ళాడు అతని వెంట గబగబా సుజాత వెళ్ళబోతుంటే మదన్ చటుక్కున్న కాళ్ళు పెట్టాడు సుజాత బోర్లో పడబోయింది అరే మదన్ చటుక్కున్న భుజాలు పట్టుకుని ఆపాడు మరో నిమిషంలో అతని చేతుల నుంచి విడిపించుకోవటానికి సుజాత విడవకుండా ఉండటానికి అతను పెనుగులాడారు ఇదేం గమనించని రవి ఫోన్ కోసం వడివడిగా మెట్లు దిగి వెళ్ళిపోయాడు క్రింద గదిలో నుంచి రవి ఫోన్లో మాట్లాడడం వినిపిస్తోంది ఎక్కడి నుంచో అతనికి టంకాలు వచ్చింది ఆఫీసు విషయం మాట్లాడుతున్నాడు అతను బిగ్గర్గా మాట్లాడడం డాబా మీదికి వినిపిస్తుంది పొద్దుట ఎందుకు అలా పారిపోయావు మదన్ సుజాత చెయ్యి విడవకుండా అడిగాడు మదన్ వదులు నీకు పుణ్యం ఉంటుంది ఆర్థిస్తున్నట్టుగా మెల్లగా అంది నేనే నీకు ఆ మాట చెప్పాలనుకుంటున్నాను రవిని నువ్వు వదిలే నువ్వు పెళ్లి చేసుకుని పరాయిదాన్లాగా దూరంగా ఉండి నాకు మరింత వెర్రి ఎక్కిస్తున్నావు నాకు పట్టడం లేదు సుజాత కళ్ళలో రోసం బుసలు కొట్టింది అనవసర ప్రసంగం చేయకు ఇక్కడి నుంచి మర్యాదగా వెళ్ళిపో వెళ్ళిపోవటానికి రాలేదు నేను నేను వెళితే నిన్ను వెంట తీసుకునే వెళ్తాను నా కంఠంలో ప్రాణం ఉండగా అది జరగదు నేను అనేవాడిని బ్రతికి ఉండగా నువ్వు ఇంకొకరితో సుఖంగా కాపురం చేయలేవు నువ్వు రవిని వదిలి రాలేనంత ఇంకో మార్గం ఉంది రేపు రవి చూపించబోయే ఆ పిల్ల ఎంత వికృతంగా ఉన్నా నేను పెళ్లికి ఒప్పేసుకుంటాను నేను కూడా ఉద్యోగం చూసుకొని ఇక్కడే ఉంటాను నలుగురం కలిసి ఒకే ఇంట్లో ఒకే కాపురంగా ఉందాం ఛీ నోర్మి నీ పెదవులతో మూయించు ఇక నేను మాటే మాట్లాడను ఛీ సుజాత అతన్ని ఎడాపెడా కొట్టేదే కానీ రవి ఫోన్లో మాట్లాడడం పూర్తి అయింది అతను పైకి వస్తున్న చప్పుడు అవుతోంది సుజాత చప్పున పిట్టగోడ దగ్గరకు వెళ్ళి క్రిందకి చూస్తున్నట్టుగా నిలబడింది రవి చూస్తూ సుజాత దగ్గరగా వచ్చాడు సుజా నా ప్రమోషన్ వచ్చే నెల కాదు ఈ నెలే ఆర్డర్స్ వేసేశారట ఎంతో ఉత్సాహంగా అన్నాడు సుజాత అతని వైపు తిరిగింది ఓ నిజంగానా కంగ్రాట్యులేషన్స్ రవి అయితే నువ్వు నాకు సుజాతకి గ్రాండ్ పార్టీ ఇవ్వాలి మదన్ దగ్గరకు వచ్చి చెయ్యి చాస్తూ అన్నాడు ఓకే మీరిద్దరూ ఏ పార్టీ కావాలో ఆలోచించుకోండి అన్నాడు రవి మర్నాడు రవి నిశ్చయించిన అమ్మాయిని చూడ్డానికి వెళ్ళారు సుజాత తన ఒంట్లో బాగాలేదని రవిని మదన్ని వెళ్ళమని అంది కానీ రవి కంటే ముందు మదన్ అంగీకరించలేదు ఈరోజు వీలు కాదని చెప్పే రవి అన్నాడు తప్పనిసరిగా బయలుదేరింది మదన్ పిల్ల తనకి నచ్చిందని చెప్పాడు రవి చాలా ఆనందపడ్డాడు మూడో రోజున రవి ఆఫీస్ నుంచి చిరాగ్గా వస్తూనే సుజా సుజా అంటూ బిగ్గరగా పిలిచాడు ఏమిటి దగ్గరకు వస్తూ అడిగింది మొన్న మదన్కి మనం సంబంధం చూసి వచ్చామే ఆ పిల్ల తల్లితో నువ్వు ఫోన్లో మాట నిజమేనా నిజమే మదన్కి ఇంత క్రితం పెళ్ళి నిశ్చయమై తప్పిపోయిందని చెప్పావుట కదా చెప్పాను ఆవిడ ఆ సంగతి విన్నానని అడిగితే నిజమే అని చెప్పాను ఇందులో తప్పేముంది మీరు చెప్పిన మాటేగా అయితే మాత్రం అట్లా చెప్పేస్తావా నాకు తెలియదంటే సరిపోయేదిగా ఇప్పుడు చూడు ఆయనకి అనుమానం కలిగినట్టుంది నిన్ననేమో పిల్లాడిని తండ్రిని పిలిపించండి తాంబులలు పుచ్చుకుందాం అన్న పెద్ద మనిషి ఈరోజు ఫోన్ చేసి మా అమ్మాయి చదువు పూర్తి అయితే కానీ పెళ్లి చేయదలుచుకోలేదు అని చెప్పేశాడు చీచి నీకు తెలివితేటర్ లేకపోవడం నీకు తెలివితేటర్ లేకపోవడం మూలంగా ఖాయం కావలసిన ఈ పెళ్లి చెడిపోయింది నారాయణరావు గారికి ఇప్పుడు నేనేమని జవాబు చెప్పాలి రవి విసుక్కున్నాడు అతను విసుక్కున్నా కోపం తెచ్చుకున్నా సుజాతకి బాధ కలగలేదు సంతృప్తిగా అనిపించింది మదన్ కాస్త ఒంటరితనం దొరకగానే సుజాతతో థ్యాంక్ యూ డియర్ థ్యాంక్ యూ ఈ పెళ్లి సంబంధం నువ్వు ఇలా చెడగొట్టావంటే నా మీద నీకు ప్రేమ పోలేదన్నమాట అన్నాడు సుజాత నిర్లక్ష్యంగా చూసింది నువ్వు ఎలాంటి అర్థమైనా తీసుకో నీలాంటి దుర్మార్గుడి బారి నుండి ఆ అమ్మాయి గురాల్ని తప్పించాలని అలా చేశాను నువ్వు నమ్మినా నమ్మకపోయినా ఇది మాత్రం నిజం అంది నేను అసలు పెళ్లి చేసుకోను సరేనా సుజాత అక్కడి నుంచి వెళ్ళిపోయింది ఆ ఉదయం విమల ఇంటికి వెళ్ళిన సుజాత మళ్ళీ ఇంటికి సాయంత్రం రవితో పాటు తిరిగి రాలేదు రవి పనిమనిషి చేత క్యారియర్ తెప్పించి స్వయంగా వడ్డిస్తుంటే ఆపుకోలేక సుజాత ఏది అని అడిగాడు విమలకి ఒంట్లో బాగాలేదట ఒక వారం రోజులు అక్కడే ఉంటానని అంది అన్నాడు ఈ మాట వినగానే మదన్ ముఖం వివరణమైంది సుజాత తనని తప్పించుకోవటానికి ఈ పని చేసిందని గ్రహించాడు అతని గొంతులో పచ్చి వెలకాయ పడ్డట్టయింది ఆ సంగతి అంచుకోలేక అంతేనా లేక నేను ఉన్నానని ఏమైనా అనేశాడు చచా అదేం లేదు సుజాత అలాంటి వ్యక్తి కాదు అన్నాడు రవి సుజాత చేతికి అందినట్టే అంది అంతలోనే అందరంత దూరం వెళ్ళిపోవటంతో మదన్కి పిచ్చెక్కినట్టుగా ఉంది సుజాతకి ఏ రకంగానూ తను పాఠం చెప్పలేకపోయినందుకు కసి కలగసాగింది అతను ఇంతవరకు ఎంతోమంది ఆడపిల్లల్ని చూశాడు చాలామంది అతని మాటల మత్తులో పడి మైమలుపు తెచ్చుకొని అతని చేతుల్లో కీలుబొమ్మలయ్యేవారు మరికొంతమంది అతని దృష్టిని ఆకర్షించాలని వెర్రి ప్రయత్నాలెన్నో చేసి తిరస్కరించబడి సిగ్గుపడేవారు సుజాత ఈ రెండు రకాలకి చెందలేదు రథతో తనని చూడగానే కాబోయే భర్త కథ అని రాజీపడలేదు అయిష్టాన్ని ఖచ్చితంగా చెప్పేసింది దగ్గరకు వచ్చిన పెళ్లిని నిర్భయంగా తోసిపారేసింది తన జీవితం తను స్వతంత్రంగా నిర్ణయించుకుంది ఆనందంగా బ్రతుకుతుంది అన్నిటికంటే సుజాత ఏదో ఒక పెళ్లిలే అని ఎవరో ఒక అన్నాముఖుడిని చేసుకోలేదు పూల్లో పెట్టి పూజించే రవి లాంటి వ్యక్తిని భర్తగా పొందింది మదన్ ఇదంతా కల్లారా స్వయంగా చూడడంతో అతని మనసులో ఆరాటం మరింత అధికమైంది మదన్ మద్రాసు నుంచి తిరిగి వెళ్ళిపోవటానికి నిశ్చయించుకున్నాడు కానీ ఆ వెళ్లే ముందు సుజాతకి పాఠం నేర్పి ప్రతీకారం తీర్చుకోవటానికి కూడా నిర్ణయించుకున్నాడు నేను రేపు సాయంత్రం వెళ్ళిపోతాను రవి అన్నాడు అప్పుడేనా ఇంకో నాలుగు రోజులు ఉండు అన్నాడు రవి హుహు మెడ్రాస్ బోర్ కొట్టేసింది హైదరాబాద్ మీద గాలి మళ్ళింది ఈ పది రోజులు మీరిచ్చిన ఆతిథ్యం మరవలేను థ్యాంక్ యూ మరి పరాయి వాళ్ళ మాట్లాడుకురామను నువ్వు అలా అంటే అక్కడ విసుగు పుట్టగానే మళ్ళీ వస్తాను సుమా తప్పకుండా రారా నాకు మాత్రం ఇంకెవరున్నారు మదన్ మర్నాడు సాయంత్రం వెళ్ళడానికి టికెట్ కొనుక్కున్నాడు ఫ్రెండ్స్ ఒకళ్ళు ఇంపార్టెంట్ వాచ్ తెమ్మన్నారు నేను బజార్కి వెళ్తాను సాయంత్రం నువ్వు ఆఫీస్ నుండి వచ్చేటప్పుడు నన్ను పికప్ చేసుకొని వస్తావా తప్పకుండా ఎక్కడుంటావో చెప్పు మదన్ షాపు పేరు చెప్పాడు నేను సరిగ్గా ఆరు ముప్పైకి అక్కడికి వస్తాను అన్నాడు రవి సాయంత్రం సరిగ్గా ఆరు ముప్పై గంటలకి రవి ఆ షాప్ దగ్గరికి వెళ్ళాడు కానీ మదన్ కనిపించలేదు కొద్దిసేపు కారులో కూర్చొని ఎదురు చూసిన రవి కారులో నుండి దిగి వెళ్ళి ఆ షాపులో చూశాడు మదన్ అక్కడ కూడా కనిపించలేదు రవి చూసి చూసి ఇంటికి తిరిగి వచ్చేశాడు మదన్ ఇంట్లోనే ఉన్నాడు సారీ రవి నా పని ముందే అయిపోయింది అందుకని వచ్చేశాను నేను ఆఫీస్కి ఫోన్ చేస్తే నువ్వు అప్పటికే వెళ్ళిపోయావని అన్నారు అన్నాడు మదన్ ఎంతో నొచ్చుకుంటున్నట్లుగా పర్వాలేదులే అన్నాడు రవి మర్నాడు ఉదయం రవి ఆఫీస్కి వెళ్ళే హడావిడిలో ఉన్నాడు వీధి తలుపు టకటకలాడింది మదన్ వెళ్ళి తలుపు తెరిచారు ఎదురుగా నలుగురు మనుషులు ఉన్నారు రవి గారు ఉన్నారా అని అడిగారు వాళ్ళు మదన్ కేక పెట్టి పిలుస్తుండగానే అపరిచితుల గొంతు విని రవి బయటికి వచ్చాడు వాళ్ళ జోబుల నుండి తీసి ఇచ్చిన కార్డు చూసి రవి తెల్లబోయాడు నా ఇంట్లో సోదా చేయడానికి వచ్చారా నాన్సెన్స్ ఎవరో మీకు తప్పు సమాచారం ఇచ్చి ఉంటారు ఇందులో ఏదో పొరపాటు జరిగి ఉంది అన్నాడు రవి మాటల్ని వాళ్ళు లక్ష్య పెట్టలేదు ఇల్లు సోదా చేయసాగారు వాళ్ళు ఇల్లంతా గాలించారు పుస్తకాల బీరువాలో పుస్తకాల వెనుక నుంచి ఒక ప్యాకెట్ బయటికి తీశారు దాంట్లో విదేశాలకు చెందిన ఖరీదైన నల్లమందు మాత్రలు లిక్కర్ సీసాలు ఉన్నాయి వాటిని చూడగానే రవి నిటారుగా అయ్యాడు ఇవి ఎక్కడివి అధికారులు ప్రశ్నించారు రవి శిలా ప్రతిమల నిలబడ్డారు మిమ్మల్నే నాకు తెలియదు మీరు బాధ్యత అధికారులు మేము అడిగిన దానికి సరైన సమాధానం కాదని మీకు తెలుసు నిజమే చెబుతున్నాను నాకు తెలియదు ఆల్ రైట్ వాళ్ళు అక్కడున్న ఫోన్ దగ్గరికి వెళ్ళి నంబర్ డైల్ చేయసాగారు క్షణంలో ఈ వార్త ఆఫీస్ అంతా తెలిసిపోయింది రవి అంటే పడని వాళ్ళు ఈర్షతో బగ్గుమనే వాళ్ళు ఇది ఉత్సాహంగా చాటింపు వేసేశారు అతని తెలివితేటలకి సామర్థ్యానికి ఈ వార్తని జతపరిచి నలుపు పూసి వక్రభాషం చెప్పుకోసాగారు రవి పనిచేస్తున్న కంపెనీ యజమాన్యానికి ఇది ప్రతిష్టకు సంబంధించిన ప్రశ్న అయిపోయింది వాళ్ళు షంజాయిసీ అడిగారు ఎవరు అడిగినా రవి ఒకటే సమాధానం నాకు తెలియదు ఈ మాట ఎవరికి తోచిన విధంగా వారు అర్థాలు కల్పించుకున్నారు ప్రమోషన్తో ఆ రోజు కొత్త హోదాలో మరింత పెద్ద ఉద్యోగంలో మరింత అధికారం చేతికి తీసుకోవాల్సిన రవి ఉద్యోగం తీసివేయబడగా బయటికి రావాల్సి వచ్చింది మూర్తి తల బద్దలు కొట్టుకున్న ఆవేశంతో తిట్టిన రవి నోటి వెంట ఇంకో మాట చెప్పించలేకపోయాడు మదన్ ఏమీ ఎరగని వాడిలాగా ఊరు వెళ్ళిపోయాడు రవి ఉద్యోగం పోయిందనే సంగతి తెలుసుకోగానే సుజాతకి శివం అయింది మదన్ పేరు బయట పెట్టకుండా రవి ఇందులో తను ఇరుక్కోవటం భరించలేకపోయింది మనం ఇప్పుడు ఎక్కడ ఉంటాం ఏం తింటాం మన సంసారం గురించి నువ్వు ఒక్క క్షణమైనా ఆలోచించావా ఆలోచిస్తే ఈ పని చేయగలిగేవాడివే కనీసం నేను నేను ఉన్నానైనా నీకు గుర్తుకు లేదా అంది ఆవేశంగా రెండు చేతుల్లో తలదించుకొని కూర్చొని ఉన్న రవి మాట్లాడలేదు ఈ ప్రమోషన్ వస్తుందని ఎంత సంతోషపడ్డాం కనీసం మన ఆనందం సంగతి కూడా పట్టించుకోలేదు నువ్వు మనకి ఈ ఉద్యోగం తప్ప వేరే ఆధారం లేదని తెలిసి కూడా అలా చేసావంటే నేనేమనుకోవాలి ఆ మదన్ నీకు అంత ఎక్కువ నీకు తెలియదు సుజా నేను ఈ పని మదన్ కోసం చేయలేదు నారాయణరావు గారి కోసం చేశాను ఆయన కోసం ఎందుకు చేశానో నీకు చెప్పినా అర్థం కాదు అంతవరకు అతని మీద విరుచుకుపడేట్టుగా ఆవేశంగా పోట్లాడిన సుజాతకి దీనంగా వ్యాధభరితంగా ఉన్న అతని గొంతు వినగానే ఒక్కసారిగా కోపం చల్లారిపోయినట్టయింది అతని దగ్గరకు వచ్చి భుజం మీద తల ఆనించుకుంటూ పోతే పోయిందిలే ఇంకోటి చూసుకుందాం నేను ఆవేశంలో ఏదో అనేశాను నువ్వు బాధపడుకు అంటూ అనునయించింది తను ఇంట్లో ఉంటే ఈ అనర్థం జరిగి ఉండేది కాదు మదన్ గురించి వాళ్ళకి చెప్పేసి ఉండేది మదన్ని తప్పించుకోవటానికి దూరంగా వెళ్తే ఈ దుర్ఘటన జరిగింది మదన్ వెళ్ళిపోయాడు కానీ వెళుతూ తమ జీవితానికి ఆధారంగా ఉన్న ఆయన ఉద్యోగాన్ని ఉడగొట్టి మరీ వెళ్ళాడు నీచుడు ఈ విధంగా పగ సాధించాడు పోన్లే ఉద్యోగం పోతే ఇంకోటి ఏదైనా సంపాదించుకోవచ్చు అతని పీడ వదిలిపోయింది అనుకుంది సుజాత విమల పాపకి జడవేస్తోంది ఇంటావిడ అంబుజమ్మ రుసస్సులాడుతూ గట్టిగా అడుగుతోంది విమలమ్మ గారు ఇంకా ఎన్నిసార్లు ఇలా అడిగించుకుంటారు రెండు నెలల అద్దె బాకీతో సగమైన ఇవ్వండి అంటే మళ్ళీరా మళ్ళీరా అంటారేమిటి మా పెద్దబ్బాయికి కాలేజీ ఫీజు కట్టాలి ఈ పదో తారీఖు లోపల నాకు కావాలి అని మరీ మరీ చెప్పాను కదండి డబ్బు అనుకోకుండా చేతికి అందలేదండి విమల నొచ్చుకుంటున్నట్టుగా చిన్న కంఠంతో అంది మా అబ్బాయి ఇదే మాట కాలేజీలో చెప్తే వాళ్ళు వింటారుటండి నిజమే మీ ఇబ్బందులు నాకు తెలుసు కానీ తెలిసే మమ్మల్ని ఇలా బాధ పెడుతున్నారన్నమాట అసలు మీకు ఇల్లు ఇవ్వటం నాది బుద్ధి తక్కువ ఇదే ఇల్లు ఇంకెవరికైనా ఇస్తే నాకు నెలకి మూడు వందల రూపాయలు వస్తాయి రవి బయట నుంచి ఎప్పుడు వచ్చాడో ఆవిడ వెనక నుంచి అన్నాడు వస్తాయండి తప్పకుండా వస్తాయి కానీ వాళ్ళు ఇచ్చేది ఒక్క నెలే మరుసటి నెల నుంచి అద్దె ఇవ్వరు మా విమలలాగా మీకు నెలకి ఇరవై రోజుల్లో రోజు ఏ కాఫీ పొడో పంచదారో బియ్యమో అప్పులు ఇవ్వరు మీ మంచితనమే మీరు చెప్పుకుంటున్నారు కానీ మా మంచితనం గుర్తు చేసుకోవటం లేదు రవి విమల వారిస్తున్నట్టుగా అంది కానీ రవి తగ్గలేదు అంబుజమ్మ గారు నాకు తెలియక అడుగుతాను రెండు నెలల అద్దె బకాయి పడితే మీకంత బాధగా ఉంటే మా మూర్తి దగ్గర క్రిందటి సంవత్సరం మీరు వెయ్యి రూపాయలు తీసుకొని సంవత్సరం వరకు ఇవ్వకుండా తప్పించినప్పుడు వాడెంత బాధపడి ఉండాలి అంబుజమ్మ ముఖం గండి పెట్టుకుంది అయితే దానికి ఇది శాస్తి అంటారా అంటూ నిలదీసింది అంత మాట నేను అనడం లేదండి డబ్బు ఇబ్బందులు అందరికీ వస్తాయి అని గుర్తు చేస్తున్నాను మీరు నాకేం గుర్తు చేయనవసరం లేదు అంత డబ్బు చాలకపోతే ఊర్లో ఉద్యోగాలు పోయి సంసారాలు ఎందుకు ఇంట్లో పెట్టుకోవాలి వెళ్ళమని చెప్పకూడదు అంబుజమ్మ గారు అనవసరంగా మాటలు మీరకండి మీరు వచ్చిన పనేమిటో మీరు చూసుకోండి విమల మధ్యలోనే ఆవేశంగా అరిచినట్టుగా ఉంది అంబుజమ్మ గారి గొంతు తారాస్థాయికి లేచింది ఇందులో అనవసరమైన మాటలేమున్నాయమ్మా ఉన్న మాటే అంటున్నాను నేను నా ఇల్లు అద్దెకిచ్చింది మీ ఒక్క కుటుంబానికే మీ చెల్లెల కుటుంబానికి కాదు రెండు నెలల నుంచి వీళ్ళు మీ ఇంట్లో ఉంటున్నారు ఈయన ఉద్యోగం ఎందుకు పోయిందో ఎవరికి తెలియని సంగతట రేపు పోలీసులు ఈ ఇంటి మీద దాడి చేస్తే మళ్ళీ వీధిలో ఇరుగు పొరుక్కి నా ముఖం చూపించగలనా ఇదిగో ఇప్పుడే చెబుతున్నాను నీ చెల్లెలు చెల్లెలు మొగుడు ఇక్కడ ఉంటే అద్దె మూడు వందలైనా ఇవ్వండి లేకపోతే తక్షణం నా ఇల్లు అయినా ఖాళీ చేయండి ఇంకొక మాట మాట్లాడడానికి వీల్లేదు ఆవిడ ఖచ్చితంగా అనేసి వైపు చురచురా చూసి విసవిసా వెళ్ళిపోయింది ఖాళీ చేస్తాం ఇప్పుడే ఖాళీ చేస్తాం నీ బోడీ ఇల్లు ఎవరికి అక్కర్లేదు రవి చేయి విమల చేతి మీద ఆనింది విమల ఆవేశపడకు ఏమిటి రవి ఇల్లు అద్దెకిస్తే మాత్రం అట్లా మాట్లాడుతుందా ఆవిడ దాంట్లో కానిదేముంది నా ఉద్యోగం పోయింది ఆవిడకు తెలుసు అది ఎట్లా పోయిందో కూడా తెలుసు రెండు నెలల నుంచి నిజంగా నేను సుజ ఇద్దరం ఇంట్లో ఉంటున్నాం కదా అయితే మాత్రం ఈ రూపేణ ఇంకో వంద అద్దె ఎక్కువ లాగాలని తాపత్రయం అయినా కావచ్చు లేక నిజంగానే నేను ఇక్కడుంటే పోలీసులు వస్తారని భయమేమో పాప రవి దగ్గరికి వచ్చింది బాబాయ్ నాకు రిబ్బన్లు తెచ్చావా రవి ముఖం ఒక్క క్షణం మాడిపోయింది కానీ అంతలోనే రెండు చేతులు చాచి పాపని అమాంతం ఎత్తుకున్నాడు రిబ్బన్లు ఏవి రిబ్బన్లా అవి బాగాలేవమ్మా రేపు బొంబాయి నుండి చాలా మంచివి జెరేవి మిలమిల తలతల మెరిచేటివి వస్తాయట షాప్ చెప్పాడు అందుకని కొనకుండా వచ్చేశాను పాప కళ్ళు ఆశగా మెరిచాయి రేపు తప్పకుండా తెస్తావుగా ఓఎస్ తప్పకుండా తెస్తాను మనం క్యారమ్స్ ఆడుకుందామా గదిలోకి తీసుకువస్తూ అడిగాడు పాప అతని చేతుల్లో దిగి ఉత్సాహంగా క్యారం బోర్డు తీసుకొని రావటానికి పరిగెత్తింది సుజాత మంచినీళ్ళు తెచ్చి అందిస్తూ ఏమైంది నిన్న వెళ్ళిన ఇంటర్వ్యూ సంగతి ఈరోజు చెప్పారా సెలెక్ట్ అయ్యారా అంటూ అడిగింది రవి చూపి వెలుతో శూన్యంలో పెద్ద సున్నా చుట్టాడు ఇది కూడా రాలేదన్నమాట అంది దిగులుగా సుజాత ముఖం చూసి అతను పక్కున నవ్వాడు మీరెలా నవ్వగలుగుతున్నారండి ఆశాభంగంతో నిష్ఠూరంగా చూస్తూ అంది సుజా మన మహాకవి ఏమన్నాడో తెలుసా జీవితంలో అత్యంత విలువైనది నవ్వట మనిషి ఎన్ని సమస్యలు వచ్చినా దాన్ని మాత్రం వదులుకోకూడదట సుజాత చిరుకోపంగా చూసింది ఆ మహాకవికి చేస్తూ ఉన్న బంగారం లాంటి ఉద్యోగం పోయి ఉండదు కదా ఇల్లు అన్ని మంత్రించినట్లు మాయమావగానే స్నేహితుల ఇంట్లో తలదాచుకునే అవసరం కలిగి ఉండదు ఆయనకి అంబుజమ్మగారి గారి లాంటి ఇంటావిడ తెలిసి ఉండదు రవి సమాధానం చెప్పలేనట్టుగా చూసి గడగడ మంచినీళ్లు తాగేశాడు రెండు నెలల నుంచి మీరు ఉద్యోగం కోసం ఎంత ప్రయత్నం చేస్తున్నారో ఒక్కటి కూడా దొరకలేదు సుజాత ముఖం తిప్పుకుంది రవి మంచినీళ్ళ గ్లాసు టేబుల్ మీద పెట్టి సుజాత ముఖం పట్టి తన వైపు తిప్పుకున్నాడు కన్నీళ్లు బిగబట్టుకుంటున్నా ఆ కోమలమైన ముఖంలోకి ఆర్తిగా చూశాడు సారీ డియర్ ఐ ఆమ్ వెరీ వెరీ సారీ తగ్గు స్వరంతో అన్నాడు మీరెందుకు సారీ చెప్పడం మీరేం చేశారని రెండు నెలల నిరుద్యోగగా ఉండి నిన్ను బాధ పెట్టాను పెళ్ళి అయి నువ్వు కాపురంలో కుదు కుదుట పడకుండానే ఇంత అవాంతరం రావటం చాలా బాధగా ఉంది సుజాత అతని పెదవుల మీద చేయి అందించింది మీరెప్పుడు అనకండి నా మూలంగానే ఇదంతా జరిగింది నా బాధంతా మీ గురించే పాప బోర్డు పట్టుకుని వచ్చింది బాబాయ్ స్ట్రైకర్ ఎంత వెతికినా కనిపించలేదు చిన్న ఎక్కడ పెట్టాడో అంది ఫోన్లే సాయంత్రం ఆడుకుందాం సరేనా అన్నాడు రవి పాప తల ఊపింది సుయాత వైపు వెళ్ళింది రవి పడ కుర్చీలో కూర్చొని పుస్తకం తిరిగేస్తున్నాడు రవి ఏం చేస్తున్నావురా మూర్తి పిలుపుతో ఈ లోకంలోకి వచ్చాడు త్వరగా వచ్చేసేవేమిటి ఆఫీస్ నుంచి టైం చూసుకుంటూ అడిగాడు మూర్తి జోబులో నుంచి రెండు టికెట్లు తీసి చూపించాడు లేచి త్వరగా తయారవు వెళ్దాం సుబ్బలక్ష్మి పాట కచేరి అంటే నీకు ప్రాణంగా అందుకని తీసుకున్నాను డబ్బు ఇప్పుడు ఇవ్వనవసరం లేదులే టికెట్లు అమ్మింది నాకు తెలిసిన వ్యక్తి రవి టికెట్లు తీసుకొని చూశాడు ఇది వరకు చాలాసార్లు విన్నాగా ఇంత ఖరీదు పెట్టి ఇప్పుడు ఎందుకు తీసుకున్నావు నోరు మూసుకొని రెడీ అవ్వరా జన్మానికి ఒక శివరాత్రి అన్నట్లు ఈ ఒక్కసారే కదా నేను తీసుకున్నది ఇదివరకు ఎన్నిసార్లు నువ్వు మమ్మల్ని తీసుకువెళ్ళలేదు ఇలాంటి వాటికి ఏనాడైనా నా చేత డబ్బు ఖర్చు పెట్టించావా నవ్వుతూ అన్నాడు అతను గదిలో నుంచి వెళ్ళబోతున్న వాడల్లా ఆగి అన్నట్టు మర్చిపోయాను ఇంటర్వ్యూ సంగతి ఏమైంది అని అడిగాడు రవి పెదవులు ఎప్పట్లా చిరునవ్వుతో ఉన్న కళ్ళు గంభీరంగా ఉన్నాయి రాలేదు నాకు అనుమానం ఏమిటంటే ఈ ఊర్లో అందరికీ నేను స్మగ్లర్ అనే అభిప్రాయం స్థిరపడిపోయినట్టుంది వెళ్ళబోతున్న మూర్తి తిరిగి వచ్చాడు ఆవేశంగా అడిగాడు ఇది వాళ్ళ తప్పంటావా ఇప్పుడైనా ఎంత నష్టపోయావో తెలిసి వచ్చిందా నీ కళ్ళు తెరుచుకున్నాయా పశ్చాత్తాపం కలుగుతుందా పశ్చాత్తాపడానికి ఇందులో నేను తెలియక చేసింది ఏముందిరా ఉద్యోగం పోతుందని తెలుసు దానికి నేను సిద్ధమయ్యే ఉన్నాను కానీ ఎవరికో మంచి చేయబోయి నీకు భారం నిన్ను బాధ పెడతానని అనుకోలేదు అదిగో ఆ మాటే అనద్దంటున్నాను నువ్వు నాకు పరాయి వాడిలా సుజాత పరాయదా ఇదే మేము వేరే ఊరిలో ఉంటే ఏ సెలవు పెట్టి వచ్చి రెండు మూడు నెలలు ఉండరా ఇదివరకు నీ జీవితంలో మాకోసం ఎంత ఖర్చు పెట్టావు నేను వద్దు అంటే మీరు నాకు పరాయి వాళ్ళ అని నా మీద జబర్దస్తి చేసేవాడు కదా ఇంతలో వాకిట్లో నుంచి టెలిగ్రామ్ అని కేక వినిపించింది మూర్తి బయటికి వెళ్ళాడు అప్పటికే విమల బయటికి వచ్చింది సంతకం పెట్టి టెలిగ్రామ్ తీసుకొని చూడగానే మూర్తి ముఖం పోయింది వెంటనే విమలతతో సుజాత ఎక్కడా అన్నాడు ఎందుకు ఏమిటి టెలిగ్రామ్ అంది విమల కంగారుగా సుజాత తండ్రి పోయాడట మూర్తి కంఠం తగ్గించి అంటున్నా ఆ మాటలు అప్పటికీ అక్కడికి వచ్చిన సుజాత విననే వింది ఈ నవల మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్